Hi viewers, welcome to our Lucky Blooms YouTube channel. Sanitary pads mimmalni champe 5 margalu. Punarvinyoga parachaleni sanitary pads denito tayaru cheyabaddayo meeku telusa? Chala matuku meeru dani gurinchi ennadu alochinchinde ledu. Rutusravam anedi taraju charchinchabade amsam kaadu. Kani ammayiki rutusravam anedi oka mukhyamaina amsam. చూసారు కదండి ఈరోజు టాపిక్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయటం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలు మీరు చూడగలుగుతారు. మీరు ప్యాడ్లను ఉపయోగిస్తే వాటిని మీ శరీరానికి, ప్రత్యేకించి మీ యోని ప్రాంతం చుట్టూ ఉన్న చర్మానికి ప్రతి నెల 5 రోజుల పాటు నొక్కి ఉంచాలి. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న చర్మం చాలా పారగమ్యంగా ఉంటుంది. మీ చర్మంతో నిరంతరం సంపర్కం అయ్యే అంశాలు మీ రక్త ప్రవాహంలో కలిసిపోయి మీ శరీరం అంతటా పంపిణీ చేయబడతాయి. పునర్వియోగపరచలేని శానిటరీ ప్యాడ్లు మీ యోని దగ్గర మనకు ఇబ్బంది కలిగించే అంశాలను కలిగి ఉంటాయి. అవాంఛనీయమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి మరియు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. టైం బీయింగ్ క్యాన్సర్ వంటి పెద్ద జబ్బులకు దారితీయవచ్చు. ఈ శానిటరీ ప్యాడ్లలో ఏమేమి కెమికల్స్ కలుపుతారో ఒకసారి చూద్దాం. వాటిలో ముందుగా డయాక్సిన్. శానిటరీ ప్యాడ్లు సహజంగా తెల్లగా ఉండవు. ప్యాడ్లలోని ఫైబర్లు క్లోరిన్ బ్లీచింగ్ చేయబడి వాటికి శుభ్రమైన రూపాన్ని ఇస్తుంది. ఈ బ్లీచింగ్ ప్రక్రియ డయాక్సిన్ అత్యంత విషపూరిత కాలుష్య కారకాన్ని సృష్టిస్తుంది. ఈ డయాక్సిన్ కాలక్రమేణా శరీరంలోని కొవ్వు నిల్వలలో పెరిగిపోతుంది. 20 సంవత్సరాల వరకు అక్కడే ఉండి పెల్విక్ ఇన్ఫ్లామేటరీ వ్యాధి, హార్మోన్ పనిచేయకపోవడం, ఎండోమెట్రియాసిస్ వంటి వివిధ రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రయాన్. పత్తితో పాటు రయాన్, ఇది కలప గుజ్జు నుండి తయారు చేయబడిన సింథటిక్ ఫైబర్. ఇది కూడా మీ శానిటరీ ప్యాడ్లలో ఉపయోగించబడుతుంది. ఈ రయాన్ పత్తి కంటే చౌకైనది మరియు ప్యాడ్ల శోషణ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. పురుగు మందులు. సాంప్రదాయకంగా పెరిగిన పత్తికి పురుగు మందులు మరియు హెర్బిసైడ్లు ఎక్కువగా పిచికారీ చేయబడతాయి. ఈ రసాయనాలు పత్తిని కోసిన తర్వాత చాలా కాలం మటుకు ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ వంధ్యత్వం, హార్మోన్ల అంతరాయం, థైరాయిడ్ పనిచేయకపోవటం, మధుమేహం, ఎండోమెట్రియాసిస్ అండ్ డిప్రెషన్లు వస్తాయి. చిగులు. శానిటరీ ప్యాడ్లు లీక్ ప్రూఫ్లా అనిపిస్తుంది. ప్యాడ్ల దిగువన అపరిమితమైన ప్లాస్టిక్ పొర ఉంటుంది. ఇది ద్రవం లేదా గాలి గుండా వెళ్ళనివ్వవు. ప్లాస్టిక్ తేమ మరియు వేడిని ట్రాప్ చేస్తుంది. ఈస్ట్ మరియు బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీని వలన బర్నింగ్, ఇచ్చింగ్, పుండ్లు పడటం వంటివి కూడా కలగవచ్చు. ఇక ఈ శానిటరీ ప్యాడ్లలో సువాసనలు ఉండటానికి న్యూట్రలైజర్ మరియు ఇతర కృత్రిమ సువాసనలు గల రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి రక్త ప్రవాహంలో ప్రవేశించి అనేక అనారోగ్యాలకు కారణమవుతాయి. మన స్కిన్ని చికాకు పెడతాయి. దీని వలన అలర్జీలు మరియు ప్రతిచర్యలు సంభవిస్తాయి. మరియు ప్యాడ్కు బదులుగా ఏమి వాడాలి అని మీరు అనుకుంటారు? ప్యాడ్లకు బదులుగా క్లాత్ ప్యాడ్లు వాడవచ్చు. వీటి వలన హానికరమైన రసాయనాలు ఉండవు. పూర్తిగా పత్తితో తయారు చేయబడతాయి. ఇవి సింథటిక్స్ కాదు. వీటిని ప్రతిసారి యూజ్ చేసుకొని శుభ్రపరచుకొని మళ్ళీ యూజ్ చేసుకోవటానికి అనుకూలంగా ఉంటాయి. తరువాత మెన్స్ట్రువల్ కప్స్, ఇవి కూడా ఉపయోగించవచ్చు. వీటిని కొన్ని సంవత్సరాల వరకు కూడా మనం ఉపయోగించుకునే విధంగా తయారు చేయబడ్డాయి. ఇవి కాకుండా చిన్నపిల్లల డైపర్లు కూడా ఇవే డయాక్సిన్, రయాన్, ప్లాస్టిక్స్ మొదలైన కృత్రిమ కెమికల్స్తో తయారు చేయబడ్డాయి. కాబట్టి చూసారు కదండి,
మరి మనం ఒకసారి యూస్ చేసిన శానిటరీ ప్యాడ్లను తరువాత మనం తాకటానికే ఇష్టపడం. ఈ శానిటరీ ప్యాడ్లను మనం పేపర్లో చుట్టి డస్ట్బిన్లో పడేస్తే చెత్త తీసుకువెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తర్వాత మనం ఫ్లష్ కొట్టేశామంటే తర్వాత అవి ఏదో ఒకరోజు డంపింగ్ యార్డ్ దగ్గరో లేదంటే సైడ్ కాలువల్లోనో స్ట్రక్ అయిపోతాయి. సైడ్ కాలువలు క్లీన్ చేసేవాళ్ళు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. లేదా ఇది కూడా కాదు, మనం తగలబెడదాము అనుకుంటే ఈ ప్లాస్టిక్, డయాక్సిన్, రేయాన్ మొదలైన వాటి వల్ల ఎంత కాలుష్యం అనేది గాలిలో కలుస్తుంది, దానివల్ల ఎలాంటి విషపూరితమైన వాయువులు గాలిలో విడుదలవుతాయో ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి వీటికి బదులుగా పత్తితో, ప్యూర్ కాటన్తో తయారు చేయబడినవి మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దాన్ని ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.